హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కిటి థర్స్ ఈరోజు నేను మీతో ఒక హెయిర్ ఆయిల్ని షేర్ చేసుకుంటున్నాను ఆ హెయిర్ ఆయిల్ ఏంటి అంటే కలోంజీ హెయిర్ ఆయిల్ ఈ కలోంజీ హెయిర్ ఆయిల్ ఎందుకు అంటే మనకి హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది అలాగే గ్రే హెయిర్ని తగ్గిస్తుంది దీనివల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయి సో మనకి ఈ హెయిర్ ఆయిల్ని యూజ్ చేయడం వల్ల చాలా వరకు అయితే హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు పూర్తిగా చూడండి సో మీకు ఎలా హెయిర్ ఆయిల్ని రెడీ చేసుకోవాలో దాన్ని ఎలా యూజ్ చేయాలో కూడా నేను మీకు మొత్తం క్లియర్గా చెప్తాను సో ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడం కోసం టూ టేబుల్ స్పూన్స్ కలొంజీ సీడ్స్ టూ టేబుల్ స్పూన్స్ మెంతులు అలాగే హాఫ్ కప్ ఆయిల్ని తీసుకోవాలి మీరు పారాషూట్ అయినా యూస్ చేయొచ్చు ఇప్పుడు ఒక మిక్సర్ జార్లోకి టూ టేబుల్ స్పూన్ల కలోంజీ సీడ్స్ని వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే సేమ్ మెంతుల్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి ఒక బౌల్లోకి మనం గ్రైండ్ చేసుకున్న మెంతి పొడి అలాగే కలోంజీ సీడ్స్ పొడిని వేసి ఆయిల్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మీకు ఈ కలోంజీ సీడ్స్ సూపర్ మార్కెట్లో దొరుకుతాయి లేకపోతే ఆన్లైన్లోనైనా దొరుకుతాయి మెంతి పొడి కలోంజీ సీడ్స్ పొడి ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక పెద్ద బౌల్లో వాటర్ పోసుకొని ఈ చిన్న బౌల్ని మధ్యలో ప్లేస్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాయిల్ చేసుకున్న తర్వాత మనకి ఆయిల్లో ఇలా బబుల్స్ వస్తాయి ఇలా వస్తే మనకి ఆయిల్ అనేది రెడీ అయిపోయింది సో మనం ఆయిల్ని చల్లారనివ్వాలి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇక్కడ ఇలాంటి గాజు బాటిల్లోకి మనం ఆయిల్ని స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చల్లారిన ఆయిల్ని మనం ఈ గాజు సీసాలోకి వేసేసుకోవచ్చు సో చూసారు కదా చాలా ఈజీగా ఈ ఆయిల్ని చేసుకోవచ్చు ఈ ఆయిల్ని టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఎండలో పెట్టి తర్వాత యూస్ చేయాలి మీకు అంత టైం లేకపోతే అట్లీస్ట్ ఫైవ్ డేస్ అయినా ఎండలో పెట్టి దీనిని యూస్ చేస్తే మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇలా ఎండలో పెట్టకపోతే మనకి యూజ్ అయ్యి ఉండదు సో ఖచ్చితంగా మనం ఒక ఫైవ్ డేస్ అయినా ఎండలో పెట్టి యూస్ చేయాలి కలోంజీ సీడ్స్ వల్ల అయితే మనకి హెయిర్ అనేది బ్లాక్గా చేయడానికి బాగా యూజ్ అవుతుంది అలాగే మెంతులు మన హెయిర్ని స్ట్రాంగ్ చేయడానికి యూస్ అవుతుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ హెయిర్ ఆయిల్ని ఎలా యూస్ చేసుకోవాలో సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఏ హెయిర్ ఆయిల్ అయినా వెంటనే రిజల్ట్ అయితే రాదు సో ఫోర్ వీక్స్ వరకు మీరు ఈ హెయిర్ ఆయిల్ని యూజ్ చేస్తే మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది సో నేను చెప్పిన ప్రకారంగా మీరు దాన్ని ఎండలో పెట్టుకొని యూస్ చేస్తే మాత్రం చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్